ఇప్పుడు కరోనా పేషెంట్స్ మామూలుగా చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు కూడా పట్టుకోలేని పరిస్థితి. అవును సార్. మీరే లిఫ్ట్ చేస్తారా? మేమే లిఫ్ట్ చేస్తాం. అలా పట్టుకున్నందుకు మేము ఒక మనిషిని అడగా ఒక మనిషి సహాయం తీసుకున్నామంటే ఒక మనిషికి సహాయం అడిగితే 2000-3000 అడుగుతున్నారు. ఆ 3000 అయినా పార్టీ వాళ్ళని అడిగితే ఆ అమ్మ అంత ఇంత అని అంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీ మీద ఎంత హెల్ప్ చేసినైనా మా మీద అలా ఇలా అంటున్నారు. అది వాళ్ళు వీళ్ళు అనేది కాదు, మీ ప్రెస్ వాళ్ళే అంత అమౌంట్ తీసుకుంటున్నారు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు అంటే ఒక విధంగా ఆలోచిస్తే తన భార్య చనిపోతేనే భర్తే ముట్టుకోవట్లేదు. అలాంటిది మేము సహాయం చేసి మేము ముందుకు జరిగి నేను దాన్ని హెల్పింగ్ నేచురల్లో ఏదన్నా అనుకోండి మేము దాన్ని సహాయం చేస్తున్నాం. దానికి ఇంత అంత అని అంటున్నారు. చెప్పలేమనే అది కొన్ని బయటికి ఇస్తున్నారు కొన్ని ఇస్తలేరు, అది వాళ్ళది. అంటే మేము చేసుకుంటేనే మాకు వెళ్తుంది అన్న. వైజాగ్ వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం, వాళ్ళు రౌండ్ ఫిగర్ అంటే రౌండ్ ఫిగర్, లేదు నార్మల్గా నార్మల్గా వెళ్ళాలి అనుకో వెంటిలేటర్ మీద వెళ్ళాలంటే 25 రూపీస్ కిలోమీటర్ వెళ్తాం. 25 రూపీస్ విత్ టెక్నీషియన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది. మామూలుగా వెళ్ళాలంటే 20 రూపీస్ 18 రూపీస్కి వెళ్తాం. డబల్ ఒక డ్రైవర్ వస్తాడు, ఆ డ్రైవర్కు ఎక్స్ట్రా ఉంటుంది అన్న. లేదన్నయ్య, నిజం అంటే నిజం ఎందుకు తెలుసు అన్నయ్య? ఇప్పుడు ఇడికి వెళ్ళి సపోజ్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళాలి. శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, ఎక్స్ట్రా పర్సన్ కావాలి బాబు, మాకు 4 కావాలి, 4 బట్టి పాడే మీద పెట్టాలి బాబు అంటారు. ఆ ఎక్స్ట్రా పర్సన్ మేము అడిగితే ఏమంటున్నారు, ఒకరొకరు 2000-3000 అడుగుతారు. ఆ 2000-3000 నలుగురు కలిపితే 4 × 12000, బండికు 6000-18000 అడిగేసరికి అది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. మరి ఆ ఎక్స్ట్రా పర్సనే లేకపోతే అదే 6000 ఇస్తే మేము తీసుకొని వెళ్తుంటాం. దానివల్ల వాళ్ళకి పెద్దగా అనిపిస్తే దానికి అంత అమౌంట్ అవుతుంది ఇంత అమౌంట్ అవుతుంది అంటున్నారు సార్. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వెళ్ళి ఆక్సిజన్ మీద పేషెంట్ని తీసుకెళ్ళాలి, ఎల్బీనార్ తీసుకెళ్ళాలంటే 20 లీటర్స్ పెట్టాలి ఆక్సిజన్ అంటున్నారు. ఒక్క సిలిండర్ వచ్చి మాకు నింపించుకోవడానికి 4000 రూపీస్ తీసుకుంటాం. ఆ 4000 రూపీస్ కింద ఈరోజు సిలిండర్ వేస్తే 4 రోజుల తర్వాత వస్తున్నది. ఆ ఒక్క కేసు కోసం మేము చూసుకోము కదా. అట్లా ఆక్సిజన్ మీద పెట్టి మేము పైసలు అడిగేసరికి అమ్మ అంత నా ఇంతనా అంటున్నారు. మేము చెప్పేది బరాబరే చెప్తున్నాం, అది కలుపుకొని చెప్పేసరికి వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది అమౌంట్ రావట్లేదన్నయ్య. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.